అదేవిధంగా ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కుంభకోణం, వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది. 3 నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు? ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? వడ్లు ఎత్తినరా, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా? ఇక్కడ 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అర్జెంట్మెంట్ మోషన్ రూపంలో కానీ, షార్ట్ డిస్కషన్ రూపంలో కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని, ఈ అవినీతిని బయటకు తీయాలని, ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3వది ఎక్సైజ్ కుంభకోణం. ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూసాం, ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టిలరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు. మద్యం బాగలేదని, కల్తీ మద్యం అని, అది త్రాగడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటదని పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన కంపెనీకి మరి మన రాష్ట్రంలో అనుమతి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి ఇచ్చిండ్రు అంటాడు. మరి మంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు, అంత పవర్ఫుల్ శక్తి ఎవరు, ఎవరున్నారు దాని వెనుక? మంత్రి గారేమో నాకు తెలియనే తెలియదు, నాకు తెలియకుండా ఈ అనుమతులు ఎట్లా వచ్చినాయి అని మంత్రే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు, అధికారుల మీద ఆయన తిడతా ఉన్నాడు. మరి మంత్రికి తెలియకుండా మరి అనుమతులు ఎవరు ఇచ్చారు, దాని వెనుక అదృశ్య శక్తులు ఎవరు? ఈ బూమ్ బూమ్ బీర్లు ఏడికేలు వచ్చినాయి, ఈ బిర్యానీ బీర్లు ఏడికేలు వచ్చినాయి, ఇవి పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసినటువంటి లిక్కరు అనుమతి ఎట్లా ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరు చెప్తే ఇచ్చిండ్రు, దీని వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు, దీని వెనుక ఎన్ని చేతులు మారినాయి, వీటన్నిటిని కూడా ఇలా బయట పెట్టాలని మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. దాన్ని అన్నిటినీ బయటపెట్టి శాసనసభలో దీన్ని మొత్తం కూడా బండారం బట్టబయలు చేయాలని, ప్రభుత్వం యొక్క అవినీతి అంతా కూడా బయట పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అయితే ఆ బీర్లకు అనుమతి ఇచ్చిండ్రు, సప్లై జరిగింది, బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడితే తాత్కాలికంగా దాన్ని హోల్డ్లో పెట్టారు. ఎందుకు మరి ఆ హోల్డ్లో పెట్టకుండా, దాన్ని రద్దు చేయకుండా ఇంకా ఎందుకు హోల్డ్లో పెట్టినారు? అసలు దీని వెనుక ఏమున్నది? ఇవన్నీ కూడా బయటకు తేవాలనుకుంటున్నాం. సివిల్ సప్లైస్లో ఇంకో స్కామ్ కూడా ఉంది. సన్న బియ్యం 57 రూపాయలకు టెండర్ ఇచ్చిండ్రు, బయట మిల్లర్లు 45 రూపాయలకు ఇస్తాం, 46 రూపాయలకు మిల్లర్లు ఇస్తామంటే 57 రూపాయలకు సన్న బియ్యం టెండర్లు ఎట్లా కుమ్మక్క అయినరు? మరి కిలోకు 10 రూపాయలు చొప్పున 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల అవినీతి సన్న బియ్యంలో కూడా సివిల్ సప్లైలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ దీని మీద గట్టిగా పోరాడితే టెండర్ను అబయన్స్లో పెట్టామన్నారు, రద్దెందుకు చేయలే? అబయన్స్ వెనుక ఉన్నది ఏంటిది, దీని వెనుక ఏం జరుగుతూ ఉంది? మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీన్ని కూడా శాసనసభలో ఈ సివిల్ సప్లైస్లో 2 రకాల కుంభకోణాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఇలా మా ఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.